जय तेलंगाणा। गौरवनीयुलु मी अंदरी आशीर्वादंतो डिसेंबर 3 नाडु काबोये वेम्लवाड एमएलए गारु सोदरुलु चेलमेड लक्ष्मी नरसिंहाराव गारु गौरवनीयुलु पेद्दलु వినోదన్న గారు గౌరవనీయులు సోదరి మీ అందరికి ఆప్తురాలు మా అందరి ఆడబిడ్డ అక్క ఉమక్క గారు గౌరవ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ రాఘవరెడ్డి గారు అదే విధంగా గౌరవ ఎంపీపి లావణ్య గారు ముందుకు రావాలి గౌరవనీయులైన మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య గారు केडीसीसीबी डायरेक्टर गारू किशन राव गारू व्यवसाय मार्केट कमिटी अध्यक्षुलु श्रीनिवास गारू अदे विधंगा पैक्स चेयरमैन श्रीनिवास गारू सेस डायरेक्टर श्रीनिवास राव गारू एंतमंदि श्रीनिवास सोदरुडु दर्वेल्लन्न गारू सोदरुडु मनोहर रेड्डी गारू अशोक गारू गौरवनीयुलैन वेदिकपैन आसीनुलैन सर्पंचुलु मन अदे विधंगा एंपीटीसीलु सिंगल विंडोल अध्यक्षुलु వేదిక పైన ఉన్న నాయకులందరికీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను అందరూ బాగున్నారా లేట్ అయిందా కొద్దిగా లేట్ అయిందా ఆకలైతుందా నాకు కూడా ఆకలైతుంది మరి లచ్చన్న బోవ పెట్టిండో లేదో కూడా తెలియదు నాకైతే డౌట్ లేదా పెడతలేడా ఆకలి లేదా బోవ పెడతలేడా అట్లే మన మీ అందర్ని ఎక్కసేపు బోర్గొట్టియా ఒక 5 10 నిమిషాలే మనం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోదాం 30 తారీఖు నాడు ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు పిల్లగాళ్ళ కదా సంవత్సరానికి ఎలక్షన్ వచ్చినట్టు మాకు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక మేము కూడా పిల్లగాళ్ళ లెక్కన ఆపసోపాలు వడతాం మేము కూడా మీ దగ్గరికి వస్తాం ఇక్కడ అన్న కూసేను దండమెట కూసే వాళ్ళ గలవడతలే వడ కూసే అయితే ఐదేళ్ళకొకసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు రాగానే మేమేమో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాం పని చేస్తాం ఇప్పుడు కరోనా టైంలో కూడా మీతోనే ఉన్నాం కానీ ఇయాల సంక్రాంతి కదా కాంగ్రెస్ దళాలు వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఊళ్ళకి అందరూ వస్తారు ఊళ్ళకి వచ్చి మళ్ళా వరుసలు కలుపుతారు అక్క అంటారు చెల్లె అంటారు చిన్నమ్మ అంటారు కోడలు అంటారు ఎన్ని వరుసలు పెట్టి పిలవాలనో అన్ని వరుసలు పెట్టి పిలుస్తారు ఆగమాగం చేసి మొత్తానికి ఓట్లైతే ఎంచుకోవాలి డబ్బులు వడాలి అనేది ఒకటే ఒక్క ఆలోచన కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని నేను ఒక్క మాట దయచేసి జాగృతగా ఆలోచించమని కోరుతున్నా ఇయాల ఎలక్షన్ జరుగుతుంది అంటే వ్యక్తుల మధ్య ఎలక్షన్ జరగదు ఒక లక్ష్మీ నరసింహరావు గారికి ఒక వికాస్ రావుకు ఒక ఆది శ్రీనివాస్ గారికి ఎలక్షన్ జరుగుతలేదు ఈ ఎలక్షన్ జరుగుతున్నది అంటే పార్టీల మధ్య జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఎలక్షన్ జరుగుతున్నది ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ దేనికి నిలబడ్డది ఏ పార్టీ మీరు అవకాశం ఇస్తే ఏం చేసింది దయచేసి ఒక్కసారి జాగృతగా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను 9.5 ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మీ దయతో మీ ఆశీర్వాదంతో గతంలో మీరు రమేష్ బాబు గారికి అవకాశం ఇస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆనాడు మీరు అవకాశం ఇస్తే మరి కేసీఆర్ గారిని కూడా మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే రెండు సార్లు ముఖ్యమంత్రి అయింది 9.5 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి కానీ మీరు ఒక్క మాట మర్చిపోవద్దు ఈ 9.5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది 2 ఏళ్ళు కరోనా వల్ల అందరం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ళు తీసేస్తే ఇంకొక సంవత్సరం ఎలక్షన్లు కొట్లాడుతందుకే పోయింది 3 ఎలక్షన్లు కొట్లాడినాం 14లో కొట్లాడితిమి మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడితే 18లా మళ్ళా ఇంకో ఎలక్షన్ కొట్లాడితే మళ్ళీ ఈ ఎలక్షన్ ఓ సంవత్సరం అట్లా పోయింది అంటే నికరంగా నెట్ చూసుకుంటే మనం నిజంగా పనిచేసింది ఎంత అంటే 6.5 సంవత్సరాలు మాత్రమే మరి 6.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏం చేసిండు అంతకంటే ముందు 65 ఏళ్ళ వాళ్ళు ఏం చేసిండ్రు ఒక్కసారి మీరు మంచిగా జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేయండి 65 ఏళ్ళలో తెలంగాణ రాకంటే ముందు 55 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకే ఒకసారి కాదు రెండు సార్లు కాదు 11 సార్లు ప్రభుత్వం దేశంలా రాష్ట్రంలా నడిపిందే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఇదే చతుర్థిలో ఆనాడు
తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఏదన్నా ఒక ఊల్లే మన సుట్టపాయన్నో మన కులపాయన్నో ఒక పెద్ద మనిషో చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం శిశువులకు మనమే ఫోన్ చేద్దాము అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని గాలిస్తందుకు వస్తున్నాం అంత్యక్రియలకు వస్తున్నాం ఆడికెళ్ళి ఇంటికి పోవాలంటే బాయి కాడికి స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోకి రానియరు బాయి కాడవదామంటే మోటార్ నడతలేదు కరెంటు లేదు నీకు దండం పెడతా ఒక అర్ధ గంట కరెంట్ ఇయ్యి అందరం స్నానాలు చేయాలి అని శిశువులను బతిమలాడుకున్న రోజులు నిజమే అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి నేను చెప్పేది వాస్తవం అయితేనే చప్పట్లు కొట్టండి లేకపోతే కొట్టాలనే బలవంతం కూడా ఏం లేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకమునుపు ఏంది పరిస్థితి పక్కకే ఇక్కడ వేములవాడ ఉంటది రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటే అందరికి ముఖ్యంగా బీద వాళ్ళకి పెద్ద నమ్మకం రాజన్నకు మొక్కుతే కోడి మొక్కు చెల్లించుకుంటే ఏ పని కావాలంటే గా